డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే శిరీష గోల్డ్ అప్డేట్స్ గురించి మనం రోజు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే గోల్డ్ రేట్ తగ్గుతుంది అని మనం చెప్పాము అండ్ అలానే గోల్డ్ రేట్ అయితే తగ్గింది అండ్ దానికి అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ గోల్డ్ రేట్ తగ్గింది ఒక సంతోషం అయితే సార్ సైడ్ ఇంకొక టెన్షన్ మళ్ళీ పెరుగుతుందా ఇదే రేట్ కంటిన్యూ అవుతుందా దీనికన్నా రేట్ తగ్గుతుందా అని సో ఏంటి సార్ ఫ్యూచర్ పరిస్థితి గోల్డ్ అప్డేట్ గోల్డ్ గురించి చెప్పుకోవాలి అంటే పడుతూ పడుతూ సడన్గా పెరిగిపోయింది అనుకోండి మళ్ళీ ఎప్పుడు పడుతుంది లేదంటే ఇంకా పెరుగుతుందా అనే టెన్షన్ మాత్రం ప్రతి లేడీకి ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి మాత్రం చాలా పెద్ద టెన్షన్ ఇది ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ కన్జ్యూమర్స్ కాబట్టి ప్రస్తుతానికైతే మనం చెప్తూ వచ్చాము ఈ వారం అంతట్లో లైక్ ఆల్రెడీ గోల్డ్ వీక్ ఉందండి కాస్తంత ట్రెండ్ ప్రకారంగా చూసుకుంటే షార్ట్ టర్మ్లో వీక్ ఉందండి అంటే లాంగ్ టర్మ్లో మాత్రం గోల్డ్ ఇంటాక్ట్గా ఉంది చాలా బుల్ ర్యాలీలో ఉంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సినారీలో ఏదన్నా ఎలాంటిదన్నా ఒకవేళ పరిస్థితి వేడెక్కితే వార్ సిచ్యువేషన్ మళ్ళీ ఏదన్నా ఉంటేనే చాలా ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఉంటుంది సో ఆ స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు అన్నీ వేసి మళ్ళీ షిఫ్ట్ అయిపోయేసి మళ్ళీ పోర్ట్ఫోలియో చర్నింగ్లోకి గోల్డ్లోకి వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇద్దరు కాదు మూ మూడు టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు బంగారంలో ఒకటి ఎవ్రీ హౌస్ వైఫ్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ ఆంటర్ప్రినోర్ ఉమెన్ ఆర్ ఎవ్రీ యంగ్స్టర్ స్పెషల్లీ ఉమెన్ గురించి సో వీళ్ళు ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ బయర్స్ ఇక రెండోది అంటారా ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారండి డైలీ ఎంసీఎక్స్లో కమాడిటీస్లో గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి అసలు ఫిజికల్ గోల్డ్ లేదా డైలీ ఇంట్రాడేట్ ట్రేడింగ్తో అసలు సంబంధం ఉండదు కానీ గోల్డ్ మాత్రం కొంటారు మరి అదేంటి ఫిజికల్ గోల్డ్ కొనకుండానే గోల్డ్ ఎలా కొంటారా అంటారా ఎస్ గోల్డ్ వీళ్ళు కొంటారు ఈటీఎఫ్లో ఈటీఎఫ్ అంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్ అనమాట సో మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్లో కొంటారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తారండి ఇందులో ఒక సంవత్సరం కోసము రెండు సంవత్సరాల కోసము కాదండి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది దే విల్ బి డూయింగ్ ఇట్ ఫర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళ ఒక వెల్త్ క్రియేట్ చేద్దాము గోల్డ్లో అనే ఆలోచనతో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో చేస్తారు ఇప్పుడు ఈ విషయం చెప్పాం కదా ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీది కొంటే బాగుంటుంది మనకి జనరల్గా అన్ని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈటీఎఫ్ కంపెనీస్ అన్ని సేమ్ గానే రిటర్న్స్ ఇస్తున్నాయి ఆల్మోస్ట్ కాకపోతే ఒక నాలుగైదు శాతం ఎక్కువ తక్కువ ఇస్తారు కానీ ఆ నాలుగు శాతం కూడా నేను ఎందుకు ఎక్కువ వచ్చినప్పుడు మిస్ అయిపోవాలి అని చెప్పే అంటారా సో అలాంటప్పుడు మనం కొన్ని ఉన్నాయి ఆ పేర్లు కూడా చెప్తాను సో లెట్ మీ స్టార్ట్ ఫస్ట్ అసలు మనం ఇప్పుడు ట్రెడిషనల్గా స్టార్ట్ చేసేది ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో గోల్డ్ ఎలా ఉంది ఏం రేటు పలుకుతుంది సో అది ఫస్ట్ మనం చూద్దాం ఈరోజు మనం చూసుకుంటే మన హైదరాబాద్లో ఫిజికల్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే మనము త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్పుకుంటు వస్తున్న రేటు డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ట్వంటీ టూ క్యారెట్ అంటే ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఉండేదండి ఇవాళ ఇంకాస్త తగ్గి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయిపోయింది అంటే మనం చెప్పినప్పటి నుంచి దాదాపు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు పడిపోయింది అంటే ఒక రోజులోనే ఇంపాక్ట్ యాక్చువల్గా ఎక్కువ రావాల్సింది కానీ మార్కెట్ ఏంటంటే కాస్త స్లో అండ్ స్టడీగా ఫాలో అవుతుంది సో ఈరోజు చూసుకుంటే సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కూడా మనం చూసుకుంటే సెవెంటీ టూ సెవెన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండే ఇవాళ సెవెంటీ వన్ హండ్రెడ్ సెవెంటీలో ఉంది అంటే ఏడు వేల నూట డెబ్భై రూపాయలు పలుకుతుందండి ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫిజికల్ మార్కెట్ అంటే ఇక్కడ నుంచి ఇంకా తగ్గుతుందంటారా ఎస్ ఇంకా డౌన్వర్డ్ మూమెంట్ అయిపోలేదు డౌన్వర్డ్ మూమెంట్ ఇంకా ఉంది మీకు ఇంకా గుడ్ న్యూసెస్ ఉన్నాయి అందుకే నేను ఆ రోజు కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను ఎవ్రీడే ఇదే మాట చెప్తాను మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకుంటే మీకు ఒకవేళ మీ దగ్గర టైం ఉంది ఒక వారం పది రోజులు లేదా ఒక ఆరు నెలలు నెల టైం ఉందంటే మీరు ఏం చేస్తారంటే టైం ఎక్కువ ఉన్నవాళ్ళు వారంకొక్కసారి ఒక గ్రామ్ బంగారం కొనుక్కోండి టైం లేదండి మాకు నెక్స్ట్ వీక్లోనే అవసరం ఉంది అనుకుంటే రోజుకొక్క గ్రామ్ కొనుక్కోండి ఎందుకంటే రోజు వీక్ ఎలాగో తగ్గే బెనిఫిట్ అనేది వస్తుంది సో బెనిఫిట్ కావాలంటే ఖచ్చితంగా రోజు కొంచెం కొంచెం కొనుక్కుంటే అదేంటండి ఒక నగ కొనాలి అంటే ఐదు తులాలో ఆరు తులాలో ఉంటుంది కదా సో మరి వన్ గ్రామ్ది ఏముండదు కాబట్టి ఎలా కొనుక్కోవచ్చు అంటే మీరేం చేయొచ్చంటే గోల్డ్ జ్యువెలరీస్ ఎవరైతే షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర అంటే మీకు ఎవరికి ఎవరి మీద అయితే భరోసా ఉందా లేదంటే ఒక నమ్మకం ఉందా అంటే వాళ్ళ దగ్గర మీరు ఒక పెట్టుబడిలాగా మీరు పెట్టచ్చు మొత్తము ఒక టెన్ డేస్ తర్వాత ఇంకా పడిన తర్వాత మొత్తం గోల్డ్ మీరు కొనుక్కోచు కావాల్సింది కానీ నేను ఏ జ్యువెల్లరీని నమ్మాలి ఎవరిని నమ్మొద్దని చెప్పి నేను చెప్పలేను ఎందుకంటే ఇదంతా మార్కెట్లో ఎవరికి విశ్వాసం ఎక్కడుంటే అక్కడ వాళ్ళు చేసుకుంటారు సో అది మీ ఇష్టం అది సో కమింగ్ టు ఇంట్రాడే ట్రేడింగ్ ఆఫ్ గోల్డ్ కమాడిటీస్లో ఫ్యూచర్స్లో మనం ఎంసెక్స్లో ట్రేడర్స్ చాలామంది ఉన్నారు అయితే వీళ్ళందరి కోసము మనము త్రీ డేస్ నుంచి చెప్తున్నాము గోల్డ్ మార్కెట్ ఫ్యూచర్స్లో చాలా వీక్ ఉందండి ఇంకా పడే అవకాశాలు ఉన్నాయని సో సెవెంటీ త్రీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఆల్ టైమ్ టచ్ చేశాక సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ దిగితే ఇంకొక పెద్ద ఫాల్ ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాము అక్కడే మార్కెట్ వచ్చేసేసి కాసంత ఫాల్ అనేది స్లో అవుతుంది ఎందుకు అవుతుంది ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అ ట్రిగర్ టు హ్యాపన్ ట్రిగర్ అంటే అదేంటి నిజంగా చెప్తున్నాను ఒక ట్రిగర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక గన్లో ఒక బుల్లెట్ పేల్చడానికి ట్రిగర్ ఎలాగైతే పనిచేస్తుందో అలాంటి ట్రిగర్ కోసం ఏం వెయిట్ చేస్తుందంటే ఒక లాంటి నెగిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఏదన్నా నెగిటివ్ న్యూస్ అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ నుంచి వస్తుందా లేదంటే వార్ వైపు నుంచి వస్తుందా ఏదో ఒక కైండ్ ఆఫ్ న్యూస్ ఉంటుంది దానివల్ల మనము గోల్డ్ ఒకటేసారి సెవెన్ థౌ సెవెంటీ థౌజండ్ సిక్స్ ఉందండి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మనం చేస్తున్న వీడియో టైంలో సో ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఏం చేస్తుందంటే ట్రిగర్ పాయింట్ రాగానే ఇమ్మీడియట్గా ఒక థౌజండ్ రూపీస్ ఫాల్తో స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే సెవెంటీ థౌసండ్ టూ హండ్రెడ్ ఒక చిన్న సపోర్ట్ ఉంది కదా దాన్ని కూడా బ్రేక్ చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ నైన్ హండ్రెడ్ లేదా సెవెంటీ థౌసండ్ కిందికే స్టార్ట్ అయిపోవచ్చు సో దాని ట్రిగర్ కోసము మీరు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే ఒక శుభ ముహూర్తం అనమాట గోల్డ్లో ఒక పెద్ద మూమెంటం రావాలి గోల్డ్ చాలా పెరగాలి లేదంటే ఎక్కువగా పడాలి అనుకుంటే బిట్వీన్ ఫైవ్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ మధ్యలో మీకు పెద్ద మూమెంట్ అనేది ఉంటుందండి గోల్డ్లో డైలీ బేసిస్లో సో ఈ ముహూర్తం గురించి మీరు తప్పకుండా ఆడాల్సిందే ఇది ముహూర్తం కాదు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అక్కడ రియాక్షన్ చూసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ కమాడిటీ మార్కెట్ కూడా రియాక్ట్ అవుతాయి అనమాట ఇక లెవెల్స్ అంటారా ఇంట్రాడేలో ఒకవేళ సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ దిగితే సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీకు ఈ రోజే ఇంట్రాడేలో రాత్రి పన్నెండు గంటల వరకు పదకొండున్నర వరకు మీకు మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి సో మీకు టార్గెట్స్ అచీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా ఇది మన ఇంట్రాడేలో నా కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఒక రెండు పేర్లు చెప్తాను ఒక టాప్ మంచి పేర్లు అంటే మిగతావి వేస్ట్ అని కాదు బట్ ఒక రెండు శాతం ఎక్కువ తక్కువలో ఉంటాయన్నమాట ఈటీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఈ రెండిట్లో ఎందులోనన్నా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అసలే కాదు నా నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ అని చెప్పేసి ఇది ఒక చాలా మంచి పర్ఫార్మర్ అండి అండ్ రెండోది వచ్చేసేసి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంది ఈ రెండిట్లో నుంచి ఏ ఒకటన్నా మీరు కొనచ్చు లేదంటే రెండు కొనాలా మీ ఇష్టం అది అయితే హెచ్డిఎఫ్సి గోల్డ్ వాళ్ళది కూడా ఉందండి హెచ్డిఎఫ్సి గోల్డ్ ఉంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటీఎఫ్ గురించే చెప్తున్నాను సో వీళ్ళ ఏవైతే ఎన్ఏవీస్ ఉంటాయి కదా ఆ పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ అరవై రూపాయల నుంచి అరవై రెండు రూపాయల మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అయితే ఇందాక నేను చెప్పిన ఇంట్రాడే ఎంసీఎక్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం కానివ్వండి ఇది నేను ఇప్పుడు చెప్పిన ఈటీఎఫ్ పేర్లు కానివ్వండి ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను ఇది రికమెండేషన్ కానే కాదు మీ హోంవర్క్ మీరు పక్కాగా చేసుకొని మీ డెలిజెన్స్ డ్యూ డెలిజెన్స్ చేస్తేనే మీకు లాభం కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్తాను ఇక మిగతా ఏదైనా డౌట్ ఉందంటారా పర్సనల్గా మీరు నన్ను కాల్ కూడా చేసి మీరు అడగచ్చు ఆ ప్రశ్న నేను తప్పకుండా హెల్ప్ చేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీషా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి